పండ్లలో రారాజైన మహారాజా మామిడి పండు సహా చక్రవర్తి అయిన మామిడి పండు ఎండల వేసవిలో తప్ప ఇంకెప్పుడు మన మొహం కూడా చూడడానికి ఇష్టపడని ఆత్మాభిమానం గల పండు ఇది ఎండాకాలమా వానాకాలమా కమాన్ ఠెల్మీ అని వేవిళ్ళకొచ్చిన మావిళ్ళు అడుగుతున్నాయి నమస్తే ధాత్రి మహతి ఛానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం మామిడి మహాపురాణం బండలు పగిలే ఎండలు మెండుగా వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో చల్లటి అండ కోసం కుండల అన్వేషణ ఇంకా లేదు వడగాడ్పుల వేడి తగ్గించుకోవడానికి ఆస్థాన నిపుణుడితో ఏసీల దుమ్ము ఇంకా దులిపించనేలేదు షరామామూలుగా ప్రతివేసవిలో రెండు మూడు నెలల పాటు తినబోయే రకరకాల మామిళ్ళ రుచులను తలచుకుంటూ బంగినపల్లి బుట్టలకింకా ఆర్డర్ ఇవ్వనే లేదు పసందైన హిమం పసందులను తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అర ఖాళీ చేయనేలేదు రసాలూరు రసాలు చెరుకు రసాలు ఇంకా కొననేలేదు కాయగా పుల్లగా ఉండి పండితే మధురంగా ఉండే రాయలసీమ నీలం ఇంకా ఇంటికి చేరనేలేదు అంటుమామిడి అంటే తోతాపురి పచ్చడి ఇంకా రోట్లో నలిగి నోట్లోకి రానేలేదు మార్కెట్లో దశ దిశల ఇంకా దశేరీ పండ్ల బళ్ళు తిరగనే లేదు మాటల్లో వర్ణించడం కుదరని సువర్ణరేఖ పండ్లు ఒక డజనైనా ఇంకా తిననేలేదు రాయలసీమ పలవరించే మల్గుబా బేణీష రుచుల నిషాలో ఇంకా మునిగి తేలనేలేదు పగలు రాత్రి పెరుగన్నంలో మామిడి పండు ఇంకా మొదలు పెట్టనేలేదు బంగినపల్లి ముక్కల మీద వేసుకోవడానికి తెచ్చిన వెనీలా ఐస్ క్రీమ్ మనసు కరిగి నీరైపోయింది వేసవిలో మామిడి పళ్ళు ఐస్ క్రీములు బాధ్యతగా పెంచే బరువును తగ్గించుకోవడానికి బాధ్యతగా చేయాల్సిన వ్యాయామ ప్రణాళికలు ఇంకా సిద్ధం కానేలేదు లేదు వేడి చేసి ఇబ్బందులు వస్తే చలువ కోసం సిద్ధం చేసుకోవాల్సిన గసగసాల పాయసం కొబ్బరి నీళ్లు మజ్జిగల అకాడమిక్ డిబేట్ ఇంకా మొదలవ్వనే లేదు బండ్ల కొద్దీ మామిడి పండ్లు తిని వచ్చే వేసవి నుండి మామిడి పండు జోలికే వెళ్ళకూడదని ఉల్లంఘనీయ నిర్ణయం ఇంకా తీసుకోనే లేదు ఒక్క పూటైనా చిన్నప్పటిలా నోరు మొహమంతా మామిడి స్వర్ణవర్ణం పులుముకుని చేతుల్లో రసం వంటి బట్టల మీద పడి వేసవి పునీతం అవ్వనేలేదు తోటలున్నవారు ప్రేమగా పంపే మామిడికాయలు ఇంట్లో మాగబెట్టుకోవడానికి ఖాళీ చేసిన స్టోర్ రూమ్ అరల్లో ఇంకా ఎండుగడ్డి పరచనేలేదు రోజూ నిద్రలేవగానే ఉషోదయ వేళ ఏ ఏ కాయలు ఉషోదయ సంజ కెంజాయ రంగు పులుముకుని ఎరుపెక్కాయో చూసి పక్కన పెట్టుకుని తినబోయే రుచులను తలచుకుని తలచుకుని లొట్టలు వేయనేలేదు మా ఆవిడ నానా ఆవకాయల కోసం ఎరుపెక్కిన కళ్ళతో జల్లెడ పట్టించి పెట్టుకున్న గుంటూరు ఎర్రకారం ఘాటు ఇంకా ఇంటికొచ్చిన వారి కళ్ళల్లో చల్లిన ప్రేమపూర్వక కారంగా లేదు పులపుల్లటి కాయలకు చలచల్లటి చన్నీటి స్నానాలు చేయించి పొడిబట్టతో తుడిచి ఆరబెట్టి కాలనీలో కత్తి వేటుకొక ముక్కగా నరికించుకుని రానేలేదు తొక్కుళ్ళు మాగాయలు విత్ వెల్లుల్లి వితౌట్ వెల్లుల్లి ఆవ పాళ్ల ఆద్యంతాలు లేని ఆవకాయ మహాపురాణం చర్చ ఫోన్లలో మొదలే కాలేదు వంటిళ్ళు ఎరుపెక్కి జాడీలు ఎరుపెక్కి కంచాల్లో అన్నాలు కొత్తావకాయలతో ఎరుపెక్కి సకల వర్ణాలు వివర్ణమై కాయపచ్చ రంగు పచ్చడి అరుణవర్ణం పండు స్వర్ణవర్ణం మాత్రమే కంటికి కనిపించే దృశ్యం ఇంకా పూర్తిగా ఆవిష్కారం కానేలేదు ఈలోపే ఏమిటి అకాల వర్షాలు ఎందుకీ వడగళ్ల వానలు ఏ ఏ వింత పేర్ల ఈ తుఫానులు ఎవరిని ముంచడానికి ఈ ఆకాశానికి చిల్లులు పడ్డ కుంభవృష్టులు ఏమన్నా తొక్కలో అరటి పండా తొక్కదీసి ఏ ఋతువులో అయినా తినడానికి పండ్లలో రారాజైన మహారాజా మామిడి పండు సహా చక్రవర్తి అయిన మామిడి పండు ఎండల వేసవిలో తప్ప ఇంకెప్పుడు మన మొహం కూడా చూడడానికి ఇష్టపడని ఆత్మాభిమానం గల పండు వేసవిని ఫలవంతం చేయగల ఋతువు పండు వేసవి ఋతువుకు బతుకు పండు ఇంతకు ఇది ఎండాకాలమా వానాకాలమా కమాన్ ఠెల్మి అని వేవిళ్ళకొచ్చిన మామిళ్ళు అడుగుతున్నాయి ఉగాది శ్రీరామనవమి గుమ్మాలకు కట్టిన మామిడి తోరణాలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక మౌనంగా ఉన్నాయి మామిడి పలకరింపుల పులకరింపులు లేక మామిడిపూడి ఇంటి పేర్లు మామిళ్ల పల్లెల వీధులు మామిడి కొమ్మెక్కిన కోయిలలు కోయిలపాటలు వినని మామిడి కొమ్మలు మామిడాకులు కట్టక విడాకులు తీసుకున్న సందర్భాలు ఎంతగా కుమిలిపోతున్నాయో తెలుసా కలియుగారంభంలో ఒంటి స్తంభపు మేడ మీద ఇలాంటి అకాల వర్షాలకు తడిసి పుచ్చిన మామిడి పండులోకి దూరబట్టే కదా తక్షకుడు పరీక్షిత్తును మింగేయగలిగాడు దాన్ని కళ్ళారా చూసే కదా వ్యాసుడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు మామిడి పండు మొహం చూడాలంటేనే వణికిపోతున్నాడు ఇది ఏమన్నా చిన్న విషయమా లైట్గా తీసుకోవడానికి పార్లమెంటు సంయుక్త సమావేశాలు నిర్వహించి చర్చించి ఏ స్థాయి సంఘాన్నో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి విచారించాల్సినంత సీరియస్ ఆమ్ర వికృతి వైపరీత్యం కాదా పాయ ఈ వర్షాలకు మామిడి రైతు మునిగిపాయ రుచుల నాలుక పిడచగట్టుకుని పాయ బీర్బల్ కథలో మామిడి పండు రుచిల ఈ వేసవిలో మామిడి రుచి ఒక జ్ఞాపకమైపోయే మరో ఆసక్తికరమైన అంశంతో తరువాతి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం